ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని పార్టీ విడకుండా బుజ్జగిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడినా వర్కౌట్ కాలేదు. దీంతో అధిష్టానమే నేరుగా రంగంలోకి దిగింది. 4 రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి ఇష్యూపైనే ఢిల్లీలో హస్తం నేతలు డిస్కస్ చేశారు. కేసీ వేణుగోపాల్, ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, పిసిసి చీఫ్ రేవంత్, సిఎల్పీ నేత భట్టి, ఉత్తమ్ ఇదే ఇష్యూపై సుదీర్ఘంగా చర్చించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే వచ్చే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై డిస్కస్ చేశారు. ఎలాగైనా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతను మాజీ పిసిసి చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. అంతటితో ఆగకుండా జాతీయ స్థాయి నేతలు కూడా రాజగోపాల్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. గతంలో స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేసిన దిగ్విజయ్ ఫోన్లో మాట్లాడారు. వెంటనే ఆయన్ని ఢిల్లీకి రావాలని, ఏమైనా ఉంటే మాట్లాడుకుందామని డిగ్గి చెప్పినట్లు టాక్. డిగ్గీ ఒక్కరే కాదు, తర్వాత పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, పిసిసి చీఫ్ రేవంత్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీ మారొద్దని కోరినట్లు సమాచారం. ఇక కేసీ వేణుగోపాల్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కోటరీలో ఓ సీనియర్ నేత కూడా రాజగోపాల్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వడానికైనా అధిష్టానం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చినట్లు టాక్. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని అధిష్టానం ఇంతలా బుజ్జగించడానికి చాలా కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉన్న ఫలంగా బైపోల్ వస్తుంది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ హవాను తట్టుకుని మంచి మెజారిటీతో గెలిచారు రాజగోపాల్ రెడ్డి. దీంతో ఆయన పార్టీ వీడితే నియోజకవర్గంలో అంత బలమైన నేత లేరనేది కాంగ్రెస్ నేతల బాధన. మరోవైపు వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న పార్టీకి మునుగోడు ముప్పు తప్పదని భావిస్తున్నారు. 2018 తర్వాత జరిగిన ఏ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలవలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అటు టీఆర్ఎస్ ను ఇటు బీజేపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని అంచనా వేస్తున్నారు హస్తం నేతలు. సాధారణ ఎన్నికల ముందు రాజగోపాల్ కాంగ్రెస్ ను వీడితే పార్టీకే నష్టమని హైకమాండ్ కు రిపోర్టులు వెళ్లినట్టు సమాచారం. అందుకే ఆయన్ని చివరి నిమిషం అన్ని రకాలుగా బుజ్జగించే పనిలో పడ్డారు ఢిల్లీ లీడర్లు. ఒకవేళ మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే ఆ ప్రభావం జనరల్ ఎలక్షన్స్ పై తప్పక పడుతుందని భావిస్తున్నారు హస్తం నేతలు.